అన్నా మీ పేరు? అన్నా అమర్నాథ్ బాబు అండి. ఏం చేస్తుంటారు? మా హోటల్ బిజినెస్ అండి. హోటల్ బిజినెస్ ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడే కొద్దిగా పుంజుకుంటుందండి, అంత ముందు లేదు. గత ప్రభుత్వంలో బిజినెసే లేదు అసలు. ఇప్పుడు చూస్తే కనుక ప్రభుత్వం మారిందన్న, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత? కొంచెం ప్రశాంతంగా ఉందండి. ప్రభుత్వం మారిన తర్వాత కాస్త బాగా అభివృద్ధి చెందిద్ది అనే నమ్మకం ఉంది మాకు. బాగుంది, కొద్దిగా వ్యాపారాలు కూడా కొద్దిగా పుంజుకున్నాయి. అంటే గతంలో అసలు ఎందుకనన్నా మీరు అంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఇసుక లేకపోవడం కానీ, కూలీలు లేకపోవడం కానీ, మొత్తం వలసల్లిపోవడం కానీ అన్నీ జరిగినాయి. ఎవరు లేరు, అనామకంగా ఇది తయారైపోయింది. మేము కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే కాస్త చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. అసలు 50 రోజులు అయిపోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏమైనా సాధించింది అంటారా? అసలుకి సాధింపులను చేస్తూనే ఉన్నారు కదా. ఇసుక కానీ మెల్లిగా అన్నీ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వస్తున్నారు. అంత తేలిగ్గా లేదు, బాగా చేసుకుంటూనే వస్తున్నారు ఆయన. ఇంకొద్ది టైం ఉంటే చూపిస్తాడు, బాగానే చేసుకుంటూ వస్తాడు. ఈ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లో అసలు సాధించింది ఏమీ లేదు, ఒక ప్రతిపక్షాలను హింసించడం తప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదన్నా. అసలు ఆయన గవర్నమెంట్లోనే అల్లాడిపోయాం మేమంతా. కాలువలు బాగులు కొడతాం కానీ, చట్టాలు బాగులు కొడతాం కానీ, బళ్ళు తీపియటం కానీ, డబ్బులు వసూలు చేయడం కానీ, కార్పొరేటర్ వ్యవస్థ డబ్బులు వసూలు చేయడం కానీ అన్నీ చండాలంగా ఉంది అసలు ఆ ప్రభుత్వంలోనే. ఈ ప్రభుత్వం కొంచెం ప్రశాంతంగా ఉంది, ఉంటుంది అనుకుంటున్నాం ఇక అది. మరి ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హింస పెరిగిపోయింది, మా వాళ్ళని చంపేస్తున్నారు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు కదా. మరి ఏడండి, అసలు ఏం లేదు సార్. వాళ్ళ ప్రభుత్వంలోనే గందరగోళం చేశారు, చంపేయడం కానీ, రుబాబులు కానీ, దౌర్జన్యాలు కానీ. మేము భయంతో బతికామండి ఆ గవర్నమెంట్లో. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే మీకేమనిపిస్తుందన్నా? అసలు నవ్వొస్తుందండి. వాళ్ళు చేసిన దాన్నే వాళ్ళే చెప్పుకున్నట్టుంది. ఈ గవర్నమెంట్లో ఇంకంతవరకు ఏమి లేదు, వాళ్ళే బయటపడుతున్నారు, వాళ్ళే బయట వేసుకుంటున్నారు, అన్ని వాళ్ళే చేశారు అంతా. అంటే ఆ ప్రభుత్వంలో అసలు ఎలాంటి జరిగేదన్నా? అసలు ముఖ్యంగా చూస్తే కనుక గడిచిన 5 సంవత్సరాల్లో అసలు హింసే జరగలేదు మా దాంట్లో. మా దాంట్లో ఎవరికి అన్యాయం జరగలేదు, పేదలందరికీ మంచిగా చేసాను తప్పితే అనేది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి ఇంకేమనిపిస్తుంది? ఒక్క ఆ పథకాలు తప్పితే అవి కూడా సరిగా అన్నీ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఒక్క పథకాలు తప్పితే ఏమీ చేయలేదు, అన్నీ నాశనం చేశారు. వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. మేము బతకాలన్నా బతకలేకపోతున్నాం. ఓ మాది వ్యాపారం కూడా చేసుకోలేని పరిస్థితి. కూలీలు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. అహింసలు ఎక్కువైపోయినాయి వాళ్ళ దాంట్లో. మేము అల్లాడిపోయాం అసలు. ఇక్కడ మరీ ముఖ్యంగా కనుక గమనిస్తే ప్రధానంగా ఈ 50 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? అసలుకి బ్రహ్మాండంగా ఈ 50 రోజుల్లో చెప్పుకోవాలంటే మాకు తెలిసి ఇసుక ఒకటి వదిలాడు, కాస్త పింఛన్లు ఇస్తున్నాడు, కాస్త మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇది కానీ అన్ని వెసలుబాటు కల్పించారు, దాడులు లేవు, ప్రశాంతంగా ఉందండి. మరి ఇంకా ముఖ్యంగా కనుక చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు అనే మాట అయితే అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్రపతి పాలన పెడితే వాళ్ళ దాంట్లో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పెట్టాల్సిందండి. ఈ గవర్నమెంట్ మొన్నే కదా వచ్చింది, ఏమి లేదు అసలు. అవన్నీ కావాలని అంటున్నదే మాటలు. వాళ్ళు చేతగనితనాన్ని ఇట్లా చేసుకుంటున్నారు అది. మరి జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అంటారన్న? అసలుకి ఎందుకంటే ఇక్కడ ఉండకుండా బెంగళూరు వెళ్తున్నాడు. శుక్రవారం వచ్చిందంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ సోమవారం మంగళవారం వస్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అదైతే ఇక అది ఆయన చేసుకున్న పాపాలకి ఆయన శిక్ష, ఇక అంతే. ఆయన చేసుకున్న పాపాలకి ఆయన శిక్ష అనిపించుకుంటున్నాడు. 151 సీట్లు వచ్చి Y0 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏం కానొస్తున్నాయి అంటారు? అతను చేసుకున్న దాడులు కానీ, పనులు కానీ, అనేక రకమైన సమస్యలు జనాలకి సృష్టించి భయభ్రాంతులు చేసి ఆస్తులు కూడా దాన్ని ఏమంటారు, ఆస్తులు కూడా రిజిస్ట్రేషను చేస్తే ల్యాండు టైటిల్ తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయిపోయి రివర్స్ అయిపోయారు అది పరిస్థితి. అసలు అది చాలా మంచి చట్టం కావాలని చెప్పి దుష్ప్రచారం చేశారు దాని మీద అంటున్నారు కదా. అలాగే అసలు గట్టురాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకోవటాన్ని, అంటే హద్దురాళ్ళు ఉంటాయి కదా, హద్దురాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకోవటాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఆయన ఎవరండి గట్టురాళ్ల మీద వేసుకోవడానికి? మా గట్టు మా ఇష్టం, మా దాని మీద రాళ్ళు వేసుకోవడానికి ఆయన ఎవరు చెప్పండి? ఇక అవన్నీ రివర్స్ అయిపోయినాయండి. ఆయన చేసుకునే పనులే ఆయన రివర్స్ అయినాయి మొత్తం. ఇక్కడ ముఖ్యంగా అసలు ఆ బొమ్మలు వేసుకోవడానికి 700 కోట్లు ఖర్చు పెట్టారంటే ఏమనిపిస్తుంది అన్న మీకు? జనాల సొమ్ము దోచుకు తింటాం అనిపిస్తుందండి. అదంతా కావాలని దోచుకు తింటున్నారు అంతే.
ఏం లేదు. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఈ నిమిషం కూడా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక ప్రతిసారి ఆయన మాట్లాడుతుంది ప్రభుత్వం సరిగ్గా లేదు, ప్రభుత్వం సరిగ్గా లేదు, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతుంది అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి గతంలో ఆయన చెబుతుంది ఏంటంటే నేను ఉంటే ఈ పాటికి ఈ డబ్బులు వేసేవాడిని, అమ్మ ఓడి సగం వేసేవాడిని, లేదంటే కాలేజీ ఫీజులు సగం వేసేవాడిని అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదన్నా. మరి అవన్నీ వడ్డీ అండి, వృద్ధులకి పెన్షన్లు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు పింఛన్లు ఏమి రాకుండా అన్నీ మింగేసి ఇవాళ వచ్చి నీతులు మాట్లాడితే ఎట్టాగండి. అతను పెట్టే బాధలు నీతులు పెన్షన్లు అన్నీ మింగేసి ఇవాళ వచ్చి ఏదో నేను చేశానంటే ఎట్టాగండి. జనాలు ఏడుపక్కడే తక్కువ, అంత దరిద్రంగా బతుకుతున్నారు ఆయన గవర్నమెంట్లో. ఇప్పుడు ఇవన్నీ ఈ గవర్నమెంట్ లాక్ రావాలంటే ఇప్పుడు 50 రోజులు అయ్యే పనండి, చేస్తా ఉన్నాడు పాప ఆయన కూడా. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు అసలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది నాకు, ఇన్ని అప్పులు ఉన్నాయి ఇన్ని అప్పులు చేసి వెళ్ళాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నారు. మరి ఈయన సంక్షేమ పథకాలు అమలు చేయగలరని మీరు భావిస్తున్నారా? ఇచ్చిన మాట వదిలిపెట్టడండి, వెనక్కి తిరగడు, అమలు చేస్తూనే ఉంటాడు ఆయన బాధలు పడి ఆయన. అంతేగాని ఇతర మళ్ళీ స్థలాలు అమ్ముకొని అవి అమ్ముకొని ఇవి అమ్ముకొని ఈ గవర్నమెంట్ అట్లా చేయదు, చేస్తాడు అంతే, 100% చేస్తాడు, ఏం వదిలిపెట్టడు.